కాదు టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మన పళ్ళల్లో ఉండే కలరింగ్ ఏజెంట్స్ ని పక్కకి తీసేసి మళ్ళీ మనకు పళ్ళని అందంగా మెరిపించే అవకాశం పూర్తిగా ఉంది. సో ఎవరు నిరుత్సాహపడకండి, 35 సంవత్సరాలు దాటాయి కాబట్టి ఇప్పుడు మా పళ్ళు పసుపుపచ్చ రంగులోనే ఉంటాయి, ఇంకా మళ్ళీ తెల్లగా మెరవ్వు అనే నిరుత్సాహం అసలు వద్దు లేడీస్ లో. అలాగే మగవాళ్ళలో కూడా మాకు హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి మేము బ్రౌన్ కలర్ గా మారిపోయిన పళ్ళతోనే ఉండాలి, పళ్ళ మీద చారాలతోనే ఉండాలి, లేకపోతే పసుపుపచ్చ చారాలతోనే ఉండాలి అనే ఇబ్బంది మగవాళ్లలో కూడా అవసరం లేదు సార్. చాలా చక్కగా టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా మన పళ్ళని ఎప్పటిలాగే అందంగా మెరిపించుకోవచ్చు. ఈ ప్రక్రియ మనం జీవితకాలం చేసుకోవచ్చు. ఈవెన్ మనకు 60 సంవత్సరాలు వచ్చినా కూడా మన పళ్ళని తెల్లగా పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆధునిక దంత వైద్యం తక్కువ టైం తక్కువ సిట్టింగ్స్ లోనే చేస్తారు. ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే ఇబ్బంది పడకండి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి అప్రోచ్ అయ్యి మాట్లాడితే మీ సమస్య ఎంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది అన్నది మీకు తెలుస్తుంది. రైట్, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. చాలా మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉంటే డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు, షుగర్ ఉంది కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ ఉంది కాబట్టి కొన్ని మందుల వల్ల రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోము అనే ఇలా ఇబ్బందులు ఉంటాయి చాలా మందిలో. కానీ ఇవన్నీ అబద్దాలే. వీళ్లల్లో ఎస్, ప్రెగ్నెంట్ ఉమెన్ లో హార్మోన్స్ అనేవి పెరుగుతాయి బాగా వాళ్ళు గర్భం దాల్చినప్పుడు. అలాంటి వాళ్లలో సున్నితమైన చిగుళ్లపైన ప్రభావం చూపించి నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి బ్లీడింగ్ అవ్వడం లాంటివి కనపడతా ఉంటాయి. అలాగే షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులున్నా వాళ్ళు వాడే మందుల వల్ల గాని, షుగర్ ఉంటే చిగుళ్లలో కూడా గ్లూకోజ్ శాతం పెరగడం వల్ల గాని వాళ్ళు చిగుళ్ళు జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్. కానీ వాళ్ళకు నోటి దుర్వాసన రావాలని లేదు, లేదా షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు ఊడిపోవాలని లేదు. మీరు చేసుకునే రెగ్యులర్ చెకప్స్ తో పాటు, అంటే కార్డియాక్ ప్రొఫైల్ తో పాటు, డయాబెటిక్ ప్రొఫైల్ తో పాటు ఒకసారి డెంటల్ చెకప్ కూడా చేయించుకోండి సంవత్సరానికి ఒక్కసారి. నార్మల్ పీపుల్ లాగే మీకు కూడా నోటి దుర్వాసన రాదు, చిగుళ్ళ జబ్బులు రావు, పళ్ళు ఊడిపోవాల్సిన అవసరం లేదు. ఏమైనా ఇతరాతర సమస్యలు ఉన్నప్పుడే ఆరోగ్యమైన దంతాలు నోట్లో ఉంటే మంచి ఆహారం నమిలి తిని మన హెల్త్ ని కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో నార్మల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు జంకద్దండి, మీకు మంచి స్పెషలిస్టులు ఉన్నారు, మీకుండే సమస్యలను బట్టి, మీ షుగర్ రిపోర్ట్లు బట్టి, మీరు వాడే మందులు బట్టి, మీ జనరల్ హెల్త్ బట్టే మీకు మందులు ఇస్తారు, మీకు ట్రీట్మెంట్ కూడా చేస్తారు. తప్ప మీకు ఏ కండిషన్ లో ఉన్నా ట్రీట్మెంట్ చేయాలని లేదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా, షుగర్ ఉన్న వాళ్ళకన్నా, బీపీ ఉన్న వాళ్ళకన్నా. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే సమస్యలు ఎక్కువ అవ్వడం తప్ప తక్కువ మటుకు డెఫినెట్ గా కావు. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు, శంకర్రావు గారు విజయనగరం నుంచి. హలో, హలో, నమస్తే శంకర్రావు గారు. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి శంకర్రావు గారు. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు. మేడం నేను గల్పుతున్నాను విజయనగరం జిల్లా అండి. గల్పుతున్నారంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని పళ్ళు, అంటే మేడం చిన్న రిక్వెస్ట్ అండి. నేను చిన్నప్పుడు అంటే 10th class 15 ఇయర్స్ 15 సంవత్సరాలప్పుడు కింద పడిపోయాను, మిడిల్ పన్ను చిన్న ప్రాబ్లం అయిందండి. అది 3-4 ఇయర్స్ వరకు నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల స్కీమ్ పట్టిందండి. స్కీమ్ పట్టడం వల్ల ఏంటంటే హోల్ పడిపోయింది మేడం సెంటర్ పన్ను పైన. ఆ హోల్ పడిపోవడం అలాగా నేను అయినప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేసేవాడిని. అయితే నాకు ఎటువంటి ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేదు మేడం, గుట్కా పాన్ బార్ ఎటువంటి ఏవైనా. అయితే నాన్ వెజ్ కూడా చాలా తక్కువ తింటుంది మేడం, దానివల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా పప్పు గడ్డ తినేటప్పుడు స్టీమ్ పెట్టదండి, మిగతా ఏది తినేది కూడా స్టీమ్ పట్టేది కాదు మేడం. అలాగా ఒక 4-5 సంవత్సరాలు పోతే ఆ పన్ను మరి విపరీతంగా పెయిన్ వచ్చేసి చాలా ప్రాబ్లం అయింది మేడం. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ఆ పక్క పన్ను కూడా ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది మేడం. నేను అనుకుంటే ఆ పన్ను అలాగా ఏం అవసరలే అనుకుని అలా నెగ్లెక్ట్ చేసింది మేడం. ఆ పక్క పన్ను కూడా అలా సైడ్ హోల్ గా పడుతుంది మేడం. ఇప్పుడు దాన్ని ఏమైందంటే ఫైనల్ గా ఇప్పుడు ఒక 3 మంత్స్ బ్యాక్ చూపించాను మేడం. ఆ డెంటల్ కేర్ లో చూపిస్తే ఎక్స్రే గట్ట తీశాను మేడం. అయితే మధ్య మధ్యలో అప్పుడు కూడా మెడిసిన్స్ ఏది వాడానంటే కంట్రోల్ అయిపోయింది కదా స్కీమ్, తర్వాత రిటర్న్ అయ్యేది. అయితే ఇప్పుడు పన్ను తీయించారు మేడం, చాలా బ్లాక్ అయిపోయింది. ఆ సైడ్ పన్ను కూడా ఈ 2 పన్నుల మధ్యలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పి 3 పళ్ళకి ఒకటి మమ్మల్ని ప్లగ్ టైప్ లో మమ్మల్ని పన్ను ట్రీట్మెంట్ చేయండి కొత్త పనులు పెట్టారు మేడం. దానివల్ల ఏదైందంటే స్టాండర్డ్ పళ్ళు అని చెప్పారండి. అయితే ఈ 3 నెలల తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 10 రోజులు బట్టి ఏమవుతుందంటే వాసన దుర్వాసనతో పాటు పన్ను కిందకి జారేటట్టుంది. అంటే అప్పుడు సిమెంట్ ఏది పెట్టానన్నారు మేడం.
సార్ మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కేవలం మీరే చెప్తున్నారు మీరు కేవలం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయని చెప్పి. ఇబ్బంది ఏం లేదు సార్, మీ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రాపర్ వేలో వెళ్తే ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ నార్మల్ కి తెచ్చేయవచ్చు. అన్ని కూడా నోటి దుర్వాసన డెవలప్ అవుతుందంటే మీరు చాలా కాలం నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకుండే ఇన్ఫెక్షన్ చిగుళ్ళకు కూడా అయింది సార్. చిగుళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ అయ్యి చిగుళ్ళులోంచి దుర్వాసన అనేది స్టార్ట్ అయింది. ఒకటి రెండు, మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నారా చేసుకోలేదా అనేది నాకు అర్థం అవ్వలేదు. రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి అంటున్నారు, పళ్ళు వదిలి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విజయనగరంలో మాకు బ్రాంచ్ ఉందండి, మీకు ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది అవసరం. ఒకసారి మేము ప్రాక్టికల్ గా మేము పర్సనల్లీ చూస్తే గాని మాకు అర్థం కాదు. విజయనగరంలో బ్రాంచ్ ఉంది మాది, మీరు ఒకసారి వెళ్ళండి. స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేసి వెళ్తే అక్కడ మంచి స్పెషలిస్టులు ఉన్నారు, మంచి ఎక్విప్మెంట్ ఉంది, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయవలసి వచ్చినా లేజర్స్ వాడతాం మేము, అంటే బాగా స్టెరైల్ అయిపోతుంది. నోట్లో పసు అంటే మీరు తినే ఆహారం వల్ల పసు రాదండి, అక్కడ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల చీమ్ అనేది పడుతుంది. మీరు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకుని కరెక్ట్ గా యాంటీబయాటిక్స్ వాడితే ఆ చీమ్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయేది. మీరు ఏం చేస్తున్నారు, మందులు వాడుతూ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు, దానివల్ల ఇది కాంప్లికేట్ అయింది. మీ సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ అవుతాయి, ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు మా బ్రాంచ్ కి వెళ్ళి ఒకసారి ఒపీనియన్ తీసుకోండి, అది ఉచితంగానే ఇస్తారు. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మీ ఫస్ట్ పెయిన్ గాని పసు గాని ఉంటే వెంటనే కంట్రోల్ చేస్తారు. నోట్లో చీమ్ ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఎవరు క్యారీ చేయొద్దండి. చీమ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. కోట్ల కొలది బ్యాక్టీరియా ఒక దగ్గర చేరడాన్నే చీమ్ అంటాం. ఆ చీమను నోట్లో పెట్టుకుని ఏదో మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక టాబ్లెట్ చేసుకోవడం వల్ల ఏం మంచి జరుగుతుంది? టాబ్లెట్ వాళ్ళు ఏమిస్తారు మీకు, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు. పెయిన్ ఇస్తే టెంపరీగా నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, ప్రాక్టికల్ గా నొప్పి తగ్గదు పెయిన్ కిల్లర్ అంటే. పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది, దాంతో మీరు కంఫర్ట్ అయిపోయింది, నొప్పి తగ్గిపోయింది అనుకుంటారు. ఎలా తగ్గుతుంది? ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటేనే పోతుంది. ఆ చీమ్ అక్కడితే ఉంటదండి, పక్క పళ్ళకు పాకుతుంది, కింద చిగుళ్ళకు పాకుతుంది. పళ్ళకి సపోర్ట్ చేసే ఎముక పాకి ఆ ఎముకను తినేస్తాయి. మెల్లగా పళ్ళు జరగడం, పక్కకి పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు చిన్న వయసులోనే వదిలే పడిపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చిగుళ్లలో ఉండే సమస్యలు, పళ్ళల్లో ఉండే సమస్యలు కేవలం నెగ్లెక్ట్ చేయడం వల్లే. అది అక్కడితో ఆగుతుందా? చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియాని కరెక్ట్ టైంలో గుర్తించి క్లీన్ చేసుకోకపోతే చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, కొన్ని రకాల బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లంగ్స్ లివర్ పాడవుతాయి, రక్తం కలుషితం అవుతుంది. నోట్లో ఉండే సమస్యలు నోటి వరకే పరిమితం కావు, ఎప్పుడు జనరల్ హెల్త్ ని కూడా పాడు చేసే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో చిగుళ్లలో చీమ్ పట్టినా, చిగుళ్లలోంచి బ్రష్ చేసుకుంటే నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, కొత్తగా నోటి దుర్వాసన డెవలప్ అవుతుందా, పళ్ళల్లో ఆహారం ఇరుకుతున్నా, చిగుళ్ళు జురద పెడుతున్నట్టు అనిపిస్తున్నా, నాలుక అంగడికి అతుక్కుపోయేలా జిగటలా అనిపిస్తున్నా, ఇవన్నీ కూడా చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు. వెంటనే డాక్టర్ గారిని కలిస్తే చాలా ఈజీగా లేజర్స్ వాడి ఆ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేసి చిగుళ్ళు మరింత హెల్దీగా చేస్తారు. దీనివల్ల లాభాలేంటి? చిగుళ్ళు హెల్దీగా అవి గట్టిపడమే కాకుండా పళ్ళు కదిలిపోకుండా ఆపుతాయి. ఒకవేళ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే మీ పళ్ళు కదిలిపోయేది ఉందనుకోండి, చిగుళ్ళని దాని ద్వారా ఎముకని మీరు గట్టిపరచుకుంటే ఆ పళ్ళ జీవితకాలం మరొక 10 సంవత్సరాలు ఉంటుంది. మీ సొంత పళ్ళతోనే పళ్ళు పీకించుకోకుండా, కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా మీరు చాలా కాలం కొన్ని సంవత్సరాల పాటు హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక 10 సంవత్సరాల ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. దీనివల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఒరిజినల్ పళ్ళతో ఉండే సౌకర్యం ఎప్పుడూ కృత్రిమ దంతాలతో రాదు. రైట్ డాక్టర్ గారు, ఎక్స్ట్రాగా పెరిగిన దవడ ఎముకలను కరెక్ట్ చేయగలమా? మరి దీని ద్వారా ఫేస్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా చేయొచ్చంట? ఎస్, డెఫినెట్ గా. చాలా మంది ఎత్తు పళ్ళు అంటే పళ్ళు వాటికే కాదు, దవడ ఎముకలు ఎత్తుగా పెరగడం వల్ల కూడా ఫేస్ షేప్ మారిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది కింద దవడ బాగా ముందుకు ఎత్తు పెరిగి ఉంటుంది, కొంతమంది పై దవడ ఎత్తు పెరిగి ఉంటుంది, కొంతమందికి ముక్కు సరిగా ఉండదు. సో వీటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని కరెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే పళ్ళంటే క్లిప్పులతో సరి చేసుకుంటాం, ఎముకను ఎలా సరి చేసుకుంటాం అనే ఇబ్బంది కొంతమందిలో ఉంటుంది. డెఫినెట్ గా కరెక్ట్ చేసుకోవచ్చు అండి, దాన్ని ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటాము. ఎవరికైతే మామూలు రెస్ట్ పొజిషన్ లో పెదవులు రెండు కలవకుండా అలా తెరిచిపెట్టుకుని ఉంటాయో, ఎవరికైతే నవ్వితే చిగుళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయో, ఎవరికైతే పళ్ళు పెదవుల్లోంచి బయటికి పొడుచుకొచ్చినట్టు ఉంటాయో, వీళ్ళందరికీ కూడా దవడ ఎముక అదనంగా పెరిగింది అని అర్థం. సో వీటిని ఈ చిన్న కరెక్షన్ చేసుకోవడం ద్వారా వారు మరింత అందంగా, అంటే ఒక 70-80% వాళ్ళని అందంగా తయారు చేసే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఎవరికైతే ఈ దవడ ఎముక ముందు ఎత్తుగా పెరిగి ఉన్నదాన్ని మనం కరెక్ట్ మెజర్మెంట్ లో పెట్టగలిగితే, అంటే కరెక్ట్ కింద దవడికి సమానంగా పెట్టగలిగితే, వాళ్ళు ఎంత అందంగా కనపడతారో మీరు ఊహించగలరు. అలాగే కింద దవడ బాగా ముందుకు పెరిగి లేకపోతే అసలు పెరగకపోయినా కూడా వాళ్ళు ఎంతో డిటోరియేట్ అయిపోయినట్టు కనపడతారు. దాన్ని కూడా సరిచేసి కరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం ముఖ కవళికలను మార్చుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, ఇది
పర్మనెంట్ గా చేసే చికిత్స మాత్రమే. దీన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు. చాలా ఈజీగా కేవలం 2 రోజులు హాస్పిటల్లో ఉండడం ద్వారా మీరు మరింత అందంగా చక్కగా అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కూడా తెలుసుకోవాలనున్న అట్లీస్ట్ ఈ ట్రీట్మెంట్స్ గురించి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మాకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి అప్రోచ్ అయ్యి కూర్చుని మాట్లాడండి. చాలా వరకు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, చూడొచ్చు. లేదు అలా కాదు, ట్రీట్మెంట్ తర్వాత మేము ఎలా కనపడతాము, ఒకవేళ స్మైల్ డిజైనింగ్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్ అయిపోయాక ఎలా కనపడతాం, అలాగే దవడ ఎముకలు సరి చేసుకుంటారు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతాం అనే డౌట్స్ ప్రతి ఒక్క పేషెంట్ కి ఉండడం సహజమే. కాకపోతే పార్థడెంటల్ ప్రత్యేకత ఏంటంటే మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేదాన్ని మీరు డాక్టర్ గారు ఒక్కరోజు టైం ఇస్తే కంప్యూటర్ లో దాన్ని డిజైన్ చేసి మీకు చూపెడతారు. అప్పుడు మీరు కన్విన్స్ అయితే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఈ ప్రత్యేకత పార్థడెంటల్ 47 బ్రాంచ్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళి మీరు చూసుకుని తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఎంతంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అందమైన పల్లవర్స్ కావాలంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్, స్మైల్ డిజైనింగ్ అనేది కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఒక విభాగం. ఎవరైనా కూడా స్మైల్ ని కరెక్ట్ చేసుకోవాలి అనే కోరిక ఉంటే గనక చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి పళ్ళు వరుసలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్ని పళ్ళు ఒక రంగులో ఉంటాయి కానీ పన్ను ఒక పన్ను మటుకు నల్లగా మారిపోయి ఉంటుంది. ఫ్లోరోసిస్ ఇబ్బంది. మన తెలంగాణ రాష్ట్రాలన్నింటిలో కూడా వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పసుపచ్చ పళ్ళు తయారయ్యి ఉంటాయి. పెదవులు అందంగా ఉంటాయి, ముక్క అందంగా ఉంటుంది, కళ్ళు అందంగా ఉంటాయి, పళ్ళు మటుకు పసుపచ్చగా ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది. కొంతమందికి ఏంటి, పళ్ళు సగానికి విరిగిపోయి ఉంటాయి యాక్సిడెంట్స్ లో. పళ్ళ మధ్య చిన్న 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 సందులు ఉంటాయి. కొంతమందికి అన్ని పళ్ళు దగ్గర దగ్గరగా ఉంటాయి, కేవలం ముందుండే 2 పళ్ళ మధ్యన సందు ఉంటుంది. దీనివల్ల ఏంటి, ఉన్న వయసు కన్నా ఎక్కువ కనిపించడం కాకుండా మాట్లాడేటప్పుడు స్పష్టంగా వాళ్ళు వ్యక్తపరచలేరు వాళ్ళ భావాలను అనేవి, ఎందుకంటే మాట స్పష్టత పూర్తిగా లోపిస్తూ ఉంటుంది. సో ఇబ్బంది పడకండి. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ పళ్ళు వరుసలో ఉండే సమస్యల్ని పూర్తిగా సాల్వ్ చేసి వాళ్ళు మరింత అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది. ఇది పర్మనెంట్ గా చేస్తారు. స్మైల్ డిజైనింగ్ అనగానే మీ నేచురల్ పళ్ళు, గట్టిగా ఉండే పళ్ళన్నీ పీకి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్ గా కాదు. మీ నోట్లో ఉండే పళ్ళనే సైజు షేప్ ఆల్టర్ చేసి మీరు కోరిన విధంగా అందంగా తెల్లగా కరెక్ట్ షేప్ సైజు లో ప్రతి పన్నుని పెట్టగలిగితే మెజర్మెంట్స్ ప్రకారం చక్కటి పర్ఫెక్ట్ స్మైల్ ప్రతి ఒక్కరికి సొంతం అవుతుంది. చల్లగా మెరిసే ముత్యాల లాంటి పళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వడం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పాసిబుల్లే. సో ఎవరికి ఇబ్బందులున్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోని, అలాగే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలాగే ఉండాలి, పుట్టుకతో లేని చిరునవ్వు జీవితకాలం ఎలా వస్తుంది అనే ఇబ్బంది ఎవరు పడనవసరం లేదు. ఎవరికైనా కూడా అందరికీ అందుబాటులోనే ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి మీరు అప్రోచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని దంత సమస్యలకు చక్కటి సొల్యూషన్స్ చెప్పారు. చూసారు కదండి, ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ బేసిక్స్.